అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి స్టాండర్డ్ చెప్పలు పైన తినే ఆహారం తీసుకుంటే ఇవన్నీ మనకి బట్ట తీసేవయ్యా ఏ కొన్ని జబ్బీతులు చచ్చిపోయింది చెక్కు చెప్పాలా తెలంగాణ రాకముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కర్నాటక జిల్లా అంతా కలిపేసి ఒక 10-15 లక్షల అమౌంట్ శాంక్షన్ బడ్జెట్ మొత్తం తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి సిరిసిల్ల జైత్యాలు ఇవన్నీ కలిపి ఈరోజు ఒక జైత్యాలకు 15 కోట్లు వచ్చింది. అంటే మా ఉమ్మడి జిల్లా కలిపి దాదాపుగా 80-90 కోట్లు వచ్చింది. ఒక గౌరవ ముఖ్యమంత్రి తర్వాత మన ఎమ్మెల్యే గారు చాలాసార్లు మాట్లాడి మన ఫిషరీస్ ఆఫీసర్ ఒకసారి మాట్లాడి జైతాలు అధిక మొత్తంలో జైతాలు జిల్లా ఫిషరీస్ అంటే మన ఫిష్ ఇవి తోడుగానా ఓన్లీ మన మోపెట్లు ఇవన్నీ కలిపి వాళ్ళు ఈ 8 క్రాడ్స్ అనేది అన్ని కలిపి వారు చేసే వారికి జైతాలు జిల్లా అత్యధికంగా జైతాలు జిల్లాకు ఇంకా తక్కువ అమౌంట్ వచ్చేటండే వారు కృషి వల్ల 15 కోట్లు ఇవ్వడం జరిగింది. 15 కోట్లు ఇవ్వడం అలా టీవీఎస్ మోపెడ్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు మొత్తం అంతా అంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు చేస్తే వాళ్ళు అంతా స్కీమ్ బాగుందని చెప్పి చేస్తున్నారు. 9 ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం చేపడుతున్న రోలవాగు ప్రాజెక్టులో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 120,000 రోయ పిల్లలను ఈరోజు వేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి చేసిన డిప్యూటీ డైరెక్టర్ శ్రీ హనుమంతరావు గారికి, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ గారు, అదేవిధంగా ఈ ప్రాంత మండల ప్రెసిడెంట్ గారు, సమీప గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పాత్రికే మిత్రులు, అధికారులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఉదయాన్నే ఎప్పుడెప్పుడా నేను చూస్తూ ఉండేంటి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మన మత్స్య పరిశ్రమను తెలంగాణలో ఆంధ్రాకు ధీటుగా మనం చేయాలి. ఆంధ్రాలో కొంత ఉప్పు నీరు ఉంటుంది, కొంత మంచినీరు ఉంటుంది. మన దగ్గర ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత బ్యాక్ వాటర్స్ గోదావరి దాదాపుగా అక్కడ మేడిగడ్డ నుంచి, ఇక రేపటి నాడైతే దుమ్ముగూడెం దానికి అవుతుంది, మేడిగడ్డ నుండి ఎస్ఆర్ఎస్పి వరకు సజీవంగా ఉంచాలి.
అట్లనే 150 కిలోమీటర్ల వరద కాలువ లక్ష్మీపూర్ నుంచి మన జగిత్యాల మీదుగా మేడిపల్లి మండలం, మల్యాల పేడపల్లి మేడిపల్లి మండలం మీదకి వెళ్ళి అదేవిధంగా మిట్పల్లి బాల్కొండ వరకు వరద కాలువను రెండు కూడా ఒక సజీవ నదుల్లా ఉంచాయి. భగీరథ ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండు. ఏసి తాగునీళ్ళు, అదేవిధంగా సాగునీరు, ఈ రెండు పోకుండా ఇటు మన పాడి పరిశ్రమ కోసం, అదేవిధంగా జీవరాశుల కోసం, దాంతోపాటుగా అత్యంత ముఖ్యమైన మన దగ్గర మత్స్యకార్మికులు ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు 1100 సంవత్సరాలు అంటే 800 సంవత్సరాల క్రితం 1100 AD తవ్విన చెరువులు ఎవరు పునర్నిర్మాణం చేయలే. కానీ అప్పటి నుంచి కూడా ఎంతో చోట్ల గంగాపుత్రులు, చాలా చోట్ల కొన్ని చోట్ల ముదిరాజులు దీనిపైన జీవించిన పరిస్థితులు ఉండే. రాను రాను చెరువులు ఎండిపోవడం, ఆఖరుకు పరిస్థితి ఏమొచ్చిందంటే గంగాపుత్రుల పరిస్థితి బొంబాయి పోయి బోలు దొంగకూడదు అనే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆ బొంబాయి పోయి బోలు దొంగకూడదు కాదు, మళ్ళీ మీరు వాపస్ రావాలి. మన చెరువుల మీద మన మత్స్య సంపద పెంచుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. అంతకుముందు బడ్జెట్ మత్స్యకార్మికుల చేపల దాని మీద ఒక 2 నుంచి 5 కోట్లు ఉంటే ఎక్కువ, ఇట్లాంటిది 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేసి 800 కోట్లు ఖర్చు పెట్టారు. 800 కోట్లు దాంట్లో భాగంగా ఈ చెరువులలో చేపలేయడం, దాంతోపాటుగా మత్స్యకార్మికులు ఎప్పుడు కూడా అలవాటు ఎట్లయిపోయిందంటే పేరుకే సొసైటీ, ఎవరికో కరీంనగరంలోకో ఇంకెవరికో లీజుకి ఇచ్చాడు, అట్లా కాదు మీకు మీరే బతకాలని చెప్పి వాళ్ళకి టీవీఎస్ ఛాంపులు, టాటా ఏసీలు, పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయడానికి పెద్ద వెహికల్స్ కూడా, దాంతోపాటుగా రిటైల్ మార్కెట్ చేసుకోవడానికి టెంట్లు, వలలు, ప్రాణాపాయం జరగద్దని చెప్పి లైఫ్ జాకెట్లు మునగకుండా, అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా సొసైటీ సభ్యత్వం ఉంటే ఎవరైనా అనుకోకుండా చనిపోతే ఇన్సూరెన్స్ వ్యవస్థ కూడా ఇప్పుడు 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు చేసారు, పెంచారు 6 లక్షల రూపాయలు ఇస్తూ ఉంది. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం మత్స్యకార్మికుల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. ఇవాళ జగిత్యాల చుట్టుపక్కల కూడా చూస్తే మా మిత్రుడు శంకర్ గారు కూడా వచ్చారు, అక్కడ కూడా చెరువులన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ప్రతి కాడ కూడా బతుకమ్మ తంతరిని పెట్టి వాళ్ళ మంచిగా మెట్లు కట్టడం, గంగమ్మ గుడి దగ్గర జగిత్యాల ఉప్పారం చెరువు దగ్గర, అదేవిధంగా లింగం చెరువు దగ్గర కూడా చాలా బ్రహ్మాండంగా నేను అక్కడ మెట్లు కట్టించి సిమెంట్ కూడా చేయించిన జాతర అప్పుడు మీరు అస్సలు వెళ్తుంది బంధువులు ఉంటే. ఈ రకంగా మత్స్యకార్మికుల కోసం పనిచేస్తున్నాం. కానీ ఇవాళది మరీ స్పెషల్, ఇన్ని రోజులు చేపల వరకే ఉంటే ఇవాళ మన అధికారులు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు 120,000 రొయ్య పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ రోలవాల్ ప్రాజెక్టులో వదిలిండ్రు. ఇవాళ చూస్తూ ఉంటే మంచి దాదాపు 1.5 ఇంచులు ఉన్నాయి, అన్నీ బతికి ఉన్నాయి, అవి ఏగానే చుట్టూ కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, ఆనందంగా వెళుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా ఈ రొయ్య పిల్లలు కూడా రేపటి నాడు పెరిగి మన మత్స్యకార్మికులు, మన గంగపుత్రులకు కొంత 4 పైసలు వచ్చే విధంగా తప్పకుండా మారుతుంది. మన అందుకే ఇప్పటి నుంచి మనవాళ్ళని కోరేది, ఈ రోలబాగు ప్రాజెక్ట్ అనేది ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్, దీనిపైన 63 కోట్లు ఖర్చు పెట్టింది. ఎవరి అయితే భూములు పోతాయి అనుకుంటున్నామో మరి మీ అందరికి తెలవాలి, 16 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. 16 కోట్లు 200 ఎకరాలు మనం దాదాపు ఎక్వైరీ చేసినాం, 7,35,000 చొప్పున ఒక్కొక్క ఎకరం, దాదాపు 200 కోట్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. పట్టాలున్న ప్రతి వారికి మనం ఆ భూమి ఇస్తూ ఉన్నాం. ఇక్కడ శిఖంలో పట్టాలున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి అందరు కూడా సహకరించాలి. ప్రాజెక్టు నిర్మాణం 1-2 విషయాలలో కొద్దిగా డిలే అవుతుంది. 1, మట్టి దొరకపోవడం, 2, ఇసుక విషయంలో కూడా నేను ప్రత్యేకంగా ఏడీ మైన్స్ వాళ్ళతో మాట్లాడి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవ్వాలని చెప్పడం, కొంత ఇవ్వడం కూడా జరిగింది. గోదావరిలో అధికారికంగా ఎంత తీయాలితే అంత కొంత ఇచ్చిండు. అదేవిధంగా మరి మట్టి విషయంలో కూడా ఇటు నేను రెవెన్యూ అధికారులను కోరుతా ఉన్నా, ఎక్కడ రెవెన్యూ భూమి ఉన్నా చూపించాలి దయచేసి, ఎందుకంటే ప్రాజెక్టు త్వరితగతన కంప్లీట్ అయితే ఇటు బీర్పూర్ మండలం మొత్తం 15 గ్రామాలకు, అదేవిధంగా ధర్మపురి మన పుణ్యక్షేత్రం గోదావరికి ఎందుకు ఉంది, పైన అంతా తాగునీరు కానీ సాగునీరు కానీ వ్యవసాయం కూడా పెద్ద అవుతుంది కాబట్టి అతి త్వరలో చేయాలని చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ను కూడా మొన్ననే చీఫ్ ఇంజనీర్ శంకర్ గారు వచ్చారు, అదే రోజు కాంట్రాక్టర్ గారు మన డి చక్రు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు, వారిని కూడా కోరుతా ఉన్నారు.
చాలా సంతోషం ఇవ్వాలి. ఒక వినూత్నమైన పథకం దేశంలో నాకు తెలిసేది ఎక్కడ చేయట్లేదు ఏ ప్రభుత్వాలు. నాకు ఈ మధ్యలో అధికారులతో నేను చర్చించినప్పుడు హనుమంతరావు గారితో కూడా చాలాసార్లు నేను కలిసిన మాట్లాడిన, శ్రీనివాస్ యాదవ్ గారు మన మంత్రి గారితో మాట్లాడిన, వేరే రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి ఇక్కడ మన మత్స్య పరిశ్రమ ఎట్లా డెవలప్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ చూసిపోయే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా మత్స్య కార్మికుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, కాబట్టి తప్పకుండా ఇది భవిష్యత్తులో సక్సెస్ అయ్యి మన మత్స్య కార్మికులకు సిరుల పంట గురిపిస్తుంది, మీ ఆదాయం పెంచుతుందని చెప్పి మనసు